దక్షిణ కాశీ శ్రీకాళహస్తిని సద్యోముక్తి క్షేత్రం అంటారు ఇక్కడ అడుగు పెడితేనే మోక్షం సిద్ధిస్తుంది అని శివపురాణం చెబుతుంది అలాంటి శ్రీకాళహస్తి క్షేత్ర మూర్తి భవించినట్లుగా తాను రాజకీయాలలో అడుగు పెట్టడమే ప్రగతి బాటగా సర్వతో ముఖాభివృద్ధికి పర్యాయపదంగా రూపుదిద్దుకున్న నిత్య సేవాభిలాషి శ్రీ బుజ్జల గారు రాష్ట్రంలోని పేరెన్నిక గన్న శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇవాళ అనుభవిస్తున్న అనేకానేక అభివృద్ధి ఫలాలకు మూలపురుషుడు గోపాలన్న ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి సుదీర్ఘకాలం తన రాజకీయ జీవన ప్రస్థానాన్ని యావత్ రాష్ట్రానికి ప్రత్యేకించి శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలకు ఇతో అధికంగా అంకితం చేసిన మహామనీషి శ్రీ బుజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు మంచి మనిషి సేవా పరాయణుడు గోపాలన్న డెబ్బై మూడవ జన్మదినం ఏప్రిల్ పదిహేను నియోజకవర్గ ప్రజలందరికీ పర్వదినం అభిమానులకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు గోపాలన్న నీడలో ఎదిగిన అనేక మందికి ఇది పండుగ రోజు అందుకే వారందరూ కూడా తమ ప్రియమైన నాయకుడు గోపాలన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా సేవలందించిన ఊరందూరు గ్రామానికి చెందిన గంగ సుబ్బరామిరెడ్డి విశాలక్ష్మి దంపతులకు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఏప్రిల్ పదిహేనున బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు జన్మించారు న్యాయ విద్య అభ్యసించిన ఆయన వ్యాపార రంగంలోనే స్థిరపడ్డారు తెలుగునాట రాజకీయ దురంధరులైన కర్నూలు జిల్లాకు చెందిన పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి లక్ష్మీదేవిల కుమార్తె బృందమ్మతో ఆయనకు వివాహమయ్యింది ఆ దంపతులకు ఇద్దరు పిల్లలు పద్మరేఖ సుధీర్ రెడ్డి కలిగారు మానవీయ బంధాల విలువ తెలిసిన బొజ్జలవారిది ఇప్పటికీ ఐదు తరాలుగా ఉమ్మడి కుటుంబం ఆయన తమ్ముడు హరినాథరెడ్డి కూడా మండల రాజకీయాల్లో కీలకంగా సేవలందించారు రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబమే అయినప్పటికీ గోపాలకృష్ణారెడ్డి తనంతగా రాజకీయ మార్గాన్ని ఎంచుకోలేదు ఆయనలోని నిజాయితీ నిష్కళంక వ్యక్తిత్వం తెలుసుకొని ఆకర్షితులైన తెలుగుదేశం అధినేత నందమూరి తారక రామారావు గారు ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అవకాశమిచ్చినా సున్నితంగా గోపాలకృష్ణారెడ్డి తిరస్కరించారు అయితే బొజ్జలని దూరం చేసుకోలేకపోయిన ఎన్టీఆర్ పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ చేశారు ఆ రకంగా గోపాలన్న తొలి అడుగు ముక్కంటి సేవ కోసమే పడింది జ్ఞానప్రసూనాంబ శ్రీకాళహస్తీశ్వరుల ఆలయ అభివృద్ధికి ఆయన ఆహారహము తన శక్తియుక్తులన్నీ వెచ్చించి పనిచేశారు రాహు క్షేత్రమైన శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజలకు ఇప్పటి వైభవ స్థితి ఏర్పడింది అంటే అది గోపాలకృష్ణారెడ్డి కృషి ఫలితమే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎన్నికల సమయానికి శ్రీకాళహస్తిలో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తప్ప మరొకరు విజయం సాధించే అవకాశమే లేదనే పరిస్థితిని గమనించిన రామారావు గారు పార్టీ అవసరాల కోసం తప్పదు అన్నట్లుగానే గోపాలకృష్ణారెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు సుదీర్ఘమైన రాజకీయ ప్రస్థానంలో ఆ విజయం పునాదిగా ఆయన ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ఆ తారార్కము శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలు తన సేవలను తన పేరును గుర్తుంచుకోగలిగే స్థాయిలో పనిచేశారు మంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసి ఏ శాఖను నిర్వహించిన రోల్ మోడల్గా అందరూ గుర్తించుకునేలా సేవలందించారు ఇరిగేషన్ ఆర్అండ్బి ఐటీ డ్వాక్రా అటవీ శాఖలను ఆయన ఎంతో సమర్థవంతంగా నిర్వహించారు హైదరాబాదు నగరం ఇవాళ ఐటీ పరిశ్రమకు స్వర్గధామల్లా విలసిల్లుతున్నదంటే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి ఎంత ఉందో అప్పటి ఐటీ మంత్రిగా గోపాలకృష్ణారెడ్డి పాత్ర కూడా అంతే ఉంది తెలుగుదేశం పార్టీని కాపాడుకోవడానికి వ్యూహాత్మక ఎత్తుగడగా జరిగిన వైసాయి ఉదంతంలో గోపాలకృష్ణారెడ్డి పాత్ర కీలకం ఎమ్మెల్యేల సమీకరణ దగ్గర నుంచి వైసాయి హోటల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్ల వరకు అన్నీ తానేయ్ చక్రం తిప్పిన గోపాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు సన్నిహితులయ్యారు ఆయన వద్ద తిరుగులేని నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు పార్టీలో కేసీఆర్ తుమ్మల నాగేశ్వరరావు మండవ వెంకటేశ్వరరావులతో ఆత్మీయంగా మెలిగేవారు రెండు వేల మూడు అక్టోబర్ ఒకటిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వెంట తిరుమలకు వెళుతూ అలిపిరి వద్ద బాంబు పేలుడులో తీవ్రంగా గాయపడిన గోపాలకృష్ణారెడ్డి నియోజకవర్గ ప్రజల ప్రేమాభిమానాలు శ్రీకాళహస్తీశ్వరిని ఆశిస్సులతో మృత్యుంజయుడిగా తిరిగి వచ్చి సుదీర్ఘ ప్రజా జీవితాన్ని గడిపారు రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన తొలి ప్రభుత్వంలో అటవీ శాఖ మంత్రిగా పనిచేసిన గోపాలకృష్ణారెడ్డి రెండు వేల పదిహేడు తర్వాత అనారోగ్య కారణాల రీత్యా రాజకీయంగా నెమ్మదించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయానికి శ్రీకాళహస్తి నియోజకవర్గం అభివృద్ధి పరంగా ఎప్పటికీ అత్యున్నతమైన వైభవ స్థితిలో ఉండాలనే తన స్వప్నాన్ని ముందుకు తీసుకువెళ్లే బాధ్యతను కొడుకు బొజ్జల సుధీర్ రెడ్డి భుజస్కంధాలపై ఉంచి విశ్రాంతి తీసుకుంటున్నారు శ్రీకాళహస్తి పురోభివృద్ధిలో గోపాలన్న ముద్ర శాశ్వతం శ్రీకాళహస్తి నియోజకవర్గం వ్యాప్తంగా ఇవాళ ఉన్న ఆధునిక అభివృద్ధి స్వరూపం యావత్తూ కేవలం బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారి కృషి అంటే అతిశయోక్తి కాదు శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని దేశవ్యాప్తంగా ప్రధాన ఆలయాల సరస్సుకు తీసుకువెళ్లడంతోనే ఆయన కృషి ప్రారంభమైంది ఒకప్పట్లో ఏడాది మొత్తానికి లక్షల్లో మాత్రమే ఆదాయం ఉన్న ఆలయం ఏటా వందల కోట్ల రాబడిని ఆర్జిస్తున్నదంటే అది గోపాలన్న కృషి రాహుకేతు పూజలకు ఇప్పటి వైభవ స్థితిని తీసుకువచ్చింది ఆయనే ఆలయ చైర్మన్గానే ప్రస్థానం ప్రారంభించినందున ఏర్పడిన అవగాహనతో ఎమ్మెల్యే మంత్రి అయిన తర్వాత కూడా ఆయన ఆలయ కీలక ప్రగతికి సూత్రధారి అయ్యారు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో చెరువులు కాలువలు పటిష్టం చేయడం ఊరూరా ఓవర్హెడ్ ట్యాంకుల నిర్మాణం గ్రామీణ రోడ్ల నిర్మాణం ఎస్సీ ఎస్టీ కాలనీల్లో అభివృద్ధి కొత్త సబ్స్టేషన్ల ఏర్పాటు ద్వారా విద్యుత్ కొరత తీర్చడం ఇవన్నీ ఆయన కృషి ఫలితాలు స్వయంగా తమ కుటుంబం తరపున కొడుకు సుధీర్ రెడ్డి పూనుకోవడంతో కొంత విరాళాలను కూడా కలిపి నియోజకవర్గంలో డెబ్బై పంచాయతీల్లో మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయించిన ఔదార్యం ఆయన సొంతం శ్రీకాళహస్తి నియోజకవర్గం మొత్తం ఇవాళ ఒక పారిశ్రామిక కేంద్రంగా విలసిల్లుతున్నదంటే నియోజకవర్గంలో నిరుద్యోగం అనే పదమే వినిపించడం లేదు అంటే అది గోపాలకృష్ణారెడ్డి గారి కృషే అంతర్జాతీయ విమానాశ్రయం ఐఐటి ఐసర్ వంటి అత్యున్నత విద్యా సంస్థలు నియోజకవర్గంలో కొలువు తీరాయి రాష్ట్రంలో ఎండోమెంట్ శాఖకు అనుబంధమైన ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్గా స్కిట్ ఏర్పాటు కావడం ఆయన కృషి ఫలితమే అన్నీ ఇన్ని అని లెక్క చెప్పలేనంత ప్రగతి విద్యారంగం విషయానికి వస్తే ప్రతి పాఠశాలలోనూ డిజిటల్ క్లాస్ రూములు ఏర్పాటైనా మరుగుదొడ్ల వసతులు ఏర్పడినా గురుకుల పాఠశాలకు ఐదు కోట్ల నిధులు వచ్చినా పీజీ పాలిటెక్నిక్ నర్సింగ్ కోర్సులు మంజూరైనా అన్నీ గోపాలన్న చలవే పారిశ్రామికంగా జిల్లాల్లోనే ఎక్కడా లేనంత అభివృద్ధి శ్రీకాళహస్తిలోనే కనిపిస్తున్నదంటే అది గోపాలన్న కష్టమే ఏపీఐఐసి ద్వారా నిధులు భూములు అభివృద్ధి చేసి టీసీఎల్ టీసీఎస్ డిక్సాన్ కజారియా గ్రీన్ గ్రీన్ప్లై రాక్మెన్ కాళహస్తి పైప్స్ కోకోలా విష్ణు కెమికల్స్ సెల్కాన్ ప్రకాష్ ఫ్రేమ్స్ పరిశ్రమలను తీసుకొచ్చారు రైతుల కోసం విద్యుత్తు కొరత తెలియకుండా పదిహేను సబ్స్టేషన్లు మంజూరు చేయించారు జన్మభూమి ద్వారా చెరువులను అద్భుతంగా తయారు చేయించారు చెక్ డ్యాములను నిర్మింపజేశారు రైతుల కోసం శ్రీకాళహస్తిలో ఏర్పాటు అయిన రైతు బజార్ ఒక విప్లవం గ్రామీణ రోడ్లపై ఎంతో శ్రద్ధ పెట్టారు తన నియోజకవర్గంలో ఒక రోడ్డును ఆర్ఎండ్బి పరిధిలోకి తేవడానికి ఎంతో ప్రయత్నించిన గోపాలన్న తాను ఆ శాఖకు మంత్రి కాగానే జిల్లాలో నాలుగు వందల కిలోమీటర్ల రోడ్లను ఆర్అండ్బి కిందికి తెచ్చారు ఆ రోడ్లతో ఇతర గ్రామాలను అనుసంధానించారు ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు నీటి ట్యాంకులు ఏర్పాటయ్యాయి లెక్కకు మిక్కిలిగా నియోజకవర్గంలో వేల సంఖ్యలో పక్కా ఇళ్లు మంజూరు చేయించారు శ్రీకాళహస్తి మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి సామాన్యమైంది కాదు హరితాభివృద్ధి పథకం ద్వారా బోడికొండల్లాగా ఉన్న పట్టణ పరిధిలోని కొండలను అడవుల్లాగా తయారు చేయించారు పార్కులు ఏర్పాటు చేయించారు వంద పడకల ఆసుపత్రికి అదనంగా మరో వంద పడకలతో పాటు డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయించారు మూడు బ్రిడ్జీలను నిర్మించారు భరద్వాజ తీర్థాన్ని సుందరీకరించారు ముస్లింల కోసం యాభై కోట్ల విలువైన షాదీ మహళ్ళు ఈద్గాలను నిర్మించారు తొండమనాడులోని వెంకటేశ్వర ఆలయాన్ని టీటీడీతో అనుసంధానించి అభివృద్ధికి పునాది వేశారు పట్టణంలో శాంతి భద్రతలను అదుపులో ఉంచడం గోపాలన్న చేసిన అద్భుతాలలో ఒకటి రాజకీయాలకు తావు లేకుండా శాంతిని కాపాడారు ఐదు సార్లు గెలిచిన ఎమ్మెల్యేగా ఆయన చేసిన సేవలను శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలు తరతరాలకు గుర్తుంచుకుంటారు డెబ్బై మూడవ జన్మదిన సందర్భంగా ఆయన వందేళ్లపాటు ఆయురారోగ్యాలతో ఉండాలని జ్ఞానప్రసూనాంబ శ్రీకాళహస్తీశ్వరుని ఆశీ కటాక్షం వారికి ఉండాలని అందరూ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు